హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్యా కిచెన్ నేను మీ అనుష ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి పిల్లలు ఇలాగనక స్వీట్ని చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఈ టేస్టీ టేస్టీ స్వీట్స్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలండి మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినే అయితే ఒకటిన్నర కప్పు వరకు తీసుకోండి దీన్ని ఒక కడాయిలో వేసేసుకొని ఒక కప్పుకి ఒక కప్పు నీళ్ళు పోసుకోండి బెల్లం కరిగేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి దీనికోసం పాకం లాంటివేమీ పట్టాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది చూశారు కదా వీడియోలో చూపెట్టిన విధంగా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీన్ని కొంచెం చల్లారనివ్వండి ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి మనం ఒక కప్పు వాటర్ ఇంకా ఒక కప్పు బెల్లం తురుము వేసుకున్నాం కాబట్టి రెండు కప్పుల గోధుమ పిండి కరెక్ట్గా సరిపోతుంది ఇందులోనే కొంచెం ఉప్పును వేసుకొని బెల్లం నీళ్లను సగం వరకు పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత పిండిలో కలిసిపోయేలా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత మిగిలిన నీళ్లను పోసుకోండి ఎందుకంటే ఒకవేళ నీళ్లు ఎక్కువ పిండి జారుగా అయిపోతుంది కాబట్టి బెల్లం నీళ్లను కొంచెం కొంచెంగా పోసుకోండి చూసారు కదా మనం తీసుకున్న క్వాంటిటీలో బెల్లం నీళ్ళు ఇంకా పిండి పర్ఫెక్ట్గా సరిపోతాయి చూసారు కదా ఇంత బాగా కలిపేసుకున్న తర్వాత పిండి ఇలా సాఫ్ట్గా అవుతుంది ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత దీన్ని ఒక్క ఐదు నిమిషాల పాటు సెట్ అవనివ్వండి ఆ తర్వాత చపాతీ పీఠం తీసుకొని మీద కొంచెం గోధుమ పిండిని చల్లుకోవాలి తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలండి దీన్ని పలుచగానే ఒత్తుకోవాలి చూసారు కదా వీడియోలో చూపెట్టిన విధంగా పలుచగా ఒత్తుకున్నారంటే సరిపోతుంది చపాతీని ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఎడ్జెస్ని కట్ చేసుకోవాలండి మనకు చపాతి రౌండ్గా కాకుండా స్క్వేర్ షేప్లో రావాలన్నమాట చూసారు కదా ఇలా ఎక్స్ట్రా ఎడ్జెస్ని మొత్తం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మళ్ళీ చపాతీలాగా చేసుకోవచ్చు ఈ స్క్వేర్ షేప్లో ఉన్న చపాతీని మళ్ళీ త్రీ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పార్ట్ని సపరేట్ చేసుకోండి తర్వాత వీడియోలో చూపెట్టిన విధంగా మళ్ళీ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత జడలాగా అల్లుకోవాలి చూసారు కదండి ఎంత సింపుల్గా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఈ స్నాక్స్ని డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు నేను ఇంకా టూ త్రీ టైప్స్లో చేసి చూపిస్తానండి పిల్లలకి ఇలా చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు జడలాగా పూర్తిగా అల్లిన తర్వాత లాస్ట్ని ఇలా ప్రెస్ చేసుకోండి ఊడిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో స్వీట్ మిగిలిన పిండి ముద్దను కూడా చపాతీలాగా చేసుకోవాలండి చపాతీలాగా చేసుకున్న తర్వాత దీన్ని ఎడ్జస్ట్ని కట్ చేసుకోండి ఈసారి ఈ చపాతీని సిక్స్ పార్ట్స్ లాగా చేసుకోవాలన్నమాట ఆరు భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియోలో చూపెట్టిన విధంగా చేసుకున్నారంటే సరిపోతుందండి ఇలాగే చేయాలని ఏం లేదు మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు నేను ఇక్కడ టూ త్రీ టైప్స్లో ఎలా చేసుకోవాలో శాంపుల్ కోసం చూపిస్తున్నానండి మీకు నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా మధ్యలో లైన్స్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కార్నర్స్లో ఉన్న పిండిని కొంచెం ప్రెస్ చేసుకున్నట్లయితే సరిపోతుంది వీడియోని చూడండి కరెక్ట్గా అర్థమవుతుంది ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఒక షేప్ అనమాట ఇది కూడా బాగుంటుంది చూసారు కదండీ ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ జడలాగా చేశాను ఇంకా ఇలాంటి షేప్స్ చేశాను ఇంకా మిగిలిన పిండిని ఇలా బూరెల్లాగా ఒత్తుకున్నానండి చూసారు కదా ఇన్ని రకాలుగా చేసుకున్నాను మీకు కావాలంటే ఇంకా డిఫరెంట్ షేప్స్లో చేసుకోవచ్చు ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి ఇలా వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్ టు మీడియం పెట్టేసుకోండి అలా అయితేనే ఇవి బాగా ఫ్రై అవుతాయి బూరెల్లాగా వేసినవి కొంచెం ఉబ్బుతాయి చాలా బాగా వస్తాయండి చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత తీసుకోండి మరీ గట్టిగా వేయించుకోకూడదు కొంచెం మెత్తగా ఉన్నప్పుడే వీటిని తీసేసుకోవాలి బయటికి తీసిన తర్వాత ఇవి గట్టిగా అయిపోతాయి టేస్టీ టేస్టీ స్వీట్ రెసిపీ మీకు నచ్చింది కదూ మీకు కనుక నచ్చినట్లయితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో డిఫరెంట్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్